Hello, good evening, ladies. One minute. విజయ్ ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్ ని. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి. లైన్స్ దొరకవు, దొరికినా మాట్లాడతాం కావు, బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి, ఎంత క్యూట్ గా ఉందో తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇటువంటి నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలత్రిపుర సుందరి. బాగాత్రి సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో. హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే, మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మా, డాడీ వస్తున్నారే. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సెల్ ఆన్లో ఉంచు. ఓకే, బాయ్. హలో, హలో. చూసారా, సెల్ ఫోన్ ఎంత ఈజీ, వెరీ చీప్ అండి. 501 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తన ఏదో ప్రాబ్లంలో ఉందట, మీరే హెల్ప్ చేయాలి. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం. ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైం కి మీ సెల్ రిటర్న్ చేస్తా, ప్రామిస్. అసలు మీరు మీరేని, మీ పేరు సుందరని, ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మి ఇంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్, వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పెడేస్తున్నారు. ఈ కార్డ్ నా దగ్గర ఉంచుకుంటాను, ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేయాలి. అలాగే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా? అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా? అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వేర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. అనడా, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే గురు. గురు షట్టర్ తెరుగు గురు. మరి ఇదే తానికి వీక్నెస్ అంటే ఎందుకు? కాదు మళ్ళీ యూనిటీ లేకుండా పోతుంది. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు తమరా? నేను తాగుబోతున్నాను చెప్పి నువ్వు నా పెళ్ళం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నాను. నా ఖర్చులకు మాత్రం ముచ్చి మూడిళ్ళు నా మొహాన్ని బారేస్తున్నాను. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోను మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవా బాబు? మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతాను అనుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది. ఇక మీరు కుమ్మేండి, నా డబ్బులేరా. ఓం నమః శివాయ. జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము నాలుగు రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే
దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సోమలారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోమలారికి పెసరటి ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోష పెట్టడం కోసం దానకంతుడు ధర్మప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు? నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండిట్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుకుంటారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు అడిగాను సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. ఒరే మూర్తి, ఏంట్రా విశేషం? కర్తవ్యం చూపు, అర్థం అవుతాయి కదా. విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు, మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు బాబు బాబు, ఆ పారగాలు చూడండి, నా బిడ్డను పారగేయమని చూస్తుంటూ పక్కలో పెట్టి రేపిస్తారా నిన్ను? అమ్మో పారిపోయి పోలీసులు. పారిపోయిర్రా. మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర బుచ్చి, ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం, అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గొంతులేసుకుంటూ వాడు కారకే సరిపోవటమే. పెద్ద హీరోని అయిపోదావనే పాపం సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే, లేడీస్ ఉన్నారు, నువ్వు ఎదవ సంగీతం బాబు. తెల్లతోలు ఉండగానే సరిపోరే, బోర్డులంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మ నేను చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో, శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేను నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా.